హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ స్వీటు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఈ పెసరపప్పుని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. అదే మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిలోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్ వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి. నేను బెల్లం పౌడర్ వేసుకున్నానండి, మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. వీటిని 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు పౌడర్ని వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు ఉడికేంత వరకు 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్లోని మీకు ఇష్టమైతే యాలకుల పౌడర్ వేసుకోవచ్చు అండి. నేను మాత్రం యాలకుల పౌడర్ వేసుకోవట్లేదు. ఈ స్వీటు కొబ్బరి ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మరి అదే 10 నిమిషాల్లో ఇన్స్టెంట్ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేయడం చూశారు కదా. ఈ హెల్దీ అయిన స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.